Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. టాలీవుడ్ సీనియర్ కమెడియన్ సుధాకర్ ఇక లేరు అంటూ రీసెంట్ గా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. కొన్ని మీడియా వెబ్సైట్లు కూడా సుధాకర్ కన్ను మూసారంటూ కథనాలు పబ్లిష్ చేశాయి. ఈ నేపథ్యంలో వీటిపై స్పందించిన సుధాకర్ తనపై వస్తోన్న అసత్య వార్తలను ఖండించారు. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. గత కొంతకాలంగా సీనియర్ కమెడియన్ సుధాకర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఫేక్ న్యూస్ వస్తూనే ఉన్నాయి. దీంతో సుధాకర్ స్వయంగా వీడియో విడుదల చేశారు. కొన్ని రోజులుగా తనపై తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు, ఇలాంటి సమాచారాన్ని నమ్మొద్దని సుధాకర్ కోరారు. దయచేసి ఇలాంటి రూమర్స్ ను క్రియేట్ చేయొద్దని ఆయన విజ్ఞప్తి కూడా చేశారు. అందరికీ నమస్కారం. నా మీద వచ్చిన న్యూస్ ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం నమ్మకండి అండ్ స్ప్రెడ్ చేయదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఓకే, చాలా సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలా ఆయన ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టేశారు. సుధాకర్ క్షేమంగా ఉండడంతో సినీ ప్రముఖులు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా సుధాకర్ పై ఇలాంటి కథనాలు రావడంపై ఆయన ఫ్యాన్స్ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే సుధాకర్ హెల్త్ గురించి ఇలాంటి ఫేక్ రూమర్స్ రావడం ఇదేమీ ఫస్ట్ టైం కాదు. 2010లో ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో కోమాలోకి వెళ్లారు. ఆ సమయంలోనే సుధాకర్ మరణించారని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయ్యాయి. అయితే వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో ఆయన తిరిగి కోలుకున్నారు. ప్రస్తుతం సుధాకర్ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. కాగా మొదట్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధాకర్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, కమెడియన్ గా ప్రేక్షకులను అలరించారు. కామెడీలో డిఫరెంట్ టైమింగ్, డైలాగ్ డెలివరీతో కడుపుబ్బా నవ్వించారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా సుధాకర్ సినిమాలకు దూరంగా ఉంటూ ఇంటికే పరిమితమైపోయారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారని, ఐసీయూలో కొన ఊపిరితో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఆయన స్వయంగా స్పందించారు. సోషల్ మీడియా యూసేజ్ పెరగడంతో ప్రతి న్యూస్ క్షణాల్లో వైరల్ అయిపోతోంది. అయితే ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చలేని పరిస్థితి. ఎవరైనా సెలబ్రిటీ ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో జాయిన్ అయితే చాలు, వారు చనిపోయారంటూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో సినీ ప్రముఖులు తాము బతికే ఉన్నామని, తప్పుడు వార్తలు రమ్మొద్దంటూ స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. కొద్ది రోజుల క్రితం సీనియర్ నటు కోటా శ్రీనివాసరావుకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కోటా మరణించారంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వార్త క్షణాల్లో వైరల్ అయిపోయింది.